అలాంటిది విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే ఎందుకు ఈ ప్రభుత్వం కదట్లేదు, ఎందుకు జగన్ రెడ్డి ప్రధానమంత్రి గారు నిలదీయట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు పోరాడట్లేదు? 25 ఎంపీలు గెలిపిస్తే నేను ప్రత్యేక హోదా చేస్తాను. 22 లోక్సభ ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, అంటే 28 మంది ఎంపీలు. ఏం పీకారు? ప్రత్యేక హోదా వదిలేశాడు గాలికి. ఇప్పుడు విశాఖ ఉక్కు అమ్మేశాడు, ఇంకా మిగిలేదండి? విశాఖపట్నం అమ్ముతాడు, ఏం పోయిందండి? ఆయన కేసుల మాఫీ కోసం ఏమని అమ్ముతాడు? ఆయన ఏమను ఏటుని ఇక్కడ వదిలాడు, ఏం తిప్తున్నాడు? ఏటు ఏం చేశాడు? ఏటు ఇక్కడ భూ కబ్జాలు, భూ దందాలు, ఆదివారం వస్తే ఇల్లు కొడతాం, గోడలు కొడతాం, అయ్యి కదా ఆయన సాధించింది. ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చింది, జరిగిందా? లేదు. అది మనం ఈరోజు చూస్తున్నాం. 92వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెహ్రా విఎస్ఎస్ దేవి భర్త భాస్కర్ తో కలిసి స్థానిక పద్మనాభ నగర్ జనతా కాలనీ లబ్బర్వీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆమెకు హారతి పట్టి స్వాగతం పలికారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా ప్రజలు పెద్దలు ఎక్కడైనా స్వాగతిస్తున్నారు అన్నందుకు మిగతా ఉదాహరణ ఈరోజు ఈ మీటింగ్ ప్రచారంలో ఆధారణ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం వచ్చిన దగ్గర నుంచి గత 2 సంవత్సరాలుగా చూసినా ప్రజల పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, ప్రత్యేకించి మహిళా పక్షపాతిగా వ్యవహరించిన తీరు మనం చూస్తున్నాం. అటువంటి నాయకుడితో యొక్క నాయకత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థిగా నీకు ఖచ్చితంగా నేను మద్దతిస్తామని చెప్పి ప్రజలందరూ మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కుటుంబం నుంచి ఇంటికని కేటాయించి 91వ వార్డు నుంచి కొంచెంటి వచ్చిన 92వ వార్డు నుంచి బెహ్రా వెంకట స్వామి ప్రసాద్దేవి, వీరిద్దరికీ కూడా ప్రతి ఏరియాలో కూడా అక్కడ అపురూపమైన ఆదరణ లభిస్తుంది. దానికి ముఖ్యంగా కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కాకుండా గతంలో నేను ఈ ప్రాంత కార్పొరేటర్గా చేసిన పరిచయాలు, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి దోహదపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ రెండు వార్డులు అత్యధిక మీద గెలుస్తామని, ఈ రెండు వార్డులు కూడా బ్రహ్మాండమైన ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తూ, ఈ ప్రజాదరణ ఖచ్చితంగా ఈ 14వ తారీఖు వచ్చే రిజల్ట్లో అత్యధిక మెజార్టీ వస్తుందని నేను నామినేషన్లు గట్ట ముగిసింది. గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 42వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అగిరెడ్డి లక్ష్మి వార్డు పరిధి చాకలిగడ్డ ప్రాంతాలలో భర్త జగదీష్ పార్టీ నాయకులు జి సాంబశివరావుతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. నలభై రెండవ వార్డులో
ఎలక్షన్ క్యాంపింగ్ చేపట్టడం జరిగింది. ఇవాల్టికి 10వ రోజు. ఇవాల ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఈ వాటికి మూడు సార్లు కార్పొరేటర్ గెలిచినటువంటి మా గురుగారు సాంశేరా గారు ఈ ఒక ఇవాల ర్యాలీ పాల్గొని చాలా అఖండ విజయంతో ఎన్నడూ కూడా చూడకుండా ఆయన చాకలగట్ నుంచి దొండపార్తి మహారాణి పార్లర్ అన్ని కూడా ఆయన తిరిగి ఒక తండ్రిగా అభ్యర్థిని అక్రేడ్ లక్ష్మిని దగ్గర ఉండి ప్రజలకు పరిచయం చేసి నేను ఈ వార్డ్ని ఎంత అభివృద్ధి చేసినా నా తర్వాత అభివృద్ధి ఇవి చేస్తాదని తండ్రిగా ఆయన దగ్గర ఉండి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబడి ఈ వార్డులోని పెద్ద ఆయన వచ్చినందుకు ముందుగా గోకులం సాంశివరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సాంశివరావు గారు అయితే ఏదైతే తెలుగుదేశం పార్టీని వార్డులో బలోపేతం చేసి అభివృద్ధి కార్యక్రమం చేశారో రాబోయే రోజుల్లో మీరందరూ అత్యంత మెజారిటీతో సైకిల్ గుర్తుకు ఓటేసి మళ్ళీ ఈ యొక్క అక్రేడ్ లక్ష్మి గారిని కూడా సాంశివరావు గారికి ఏదైతే విజయాన్ని చేకూరుస్తారో అలాగే అక్రేడ్ లక్ష్మి గారు కూడా విజయాన్ని చేకూరుస్తారని 42వ వార్డ్ ప్రజలకు కోరుకుంటున్నాం. అలాగే ఏ ఒక్క సమస్య అయినా సరే మీ ఉండి నడిపించడానికి ఎప్పుడు ఇక్కడ ఉండి ఏ ఒక్క సమస్య అయినా స్థానికంగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు అయినా సరే ఎంత రాత్రి అయినా సరే వచ్చి ఆ యొక్క సమస్యలు పరిష్కరిస్తాం. మీరు ఈ యొక్క ప్రభుత్వం గుర్తించి తెలుగుదేశం పార్టీ గుర్తించి రాష్ట్ర డెవలప్మెంట్ ఈ యొక్క విశాఖపట్నం మెయిన్ మేయర్గా తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క ప్రజలందరూ కూడా పట్టం కట్టి కార్పొరేటర్లందరినీ గెలిపించి మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే విశాఖ జిల్లా అంతా కూడా మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఎక్కడికక్కడ కుంటిపడిపోయి ఉంది. ఈ యొక్క కుంటిపడిన రాష్ట్రానికి ప్రభుత్వానికి జవాబుదారి మీరు వేసే ఓటు. ఈ యొక్క 10వ తారీఖున జరిగే పోలింగ్ బూత్లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థిని కూడా అఖండ విజయంతో గెలిపించి విశాఖకు ముందుగా బాటేసింది ఈ ఒక్క విశాఖ ప్రజలే. దయచేసి 10వ తారీఖుని వేసే ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుకేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ విశాఖ జిల్లాని గిఫ్ట్గా ఇచ్చి నాయకులకు ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులకు అలాగే తెలుగుదేశం పార్టీ మహిళలకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క ముస్లిం సోదరులకు మా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42వ వార్డు కార్పొరేటర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గురువుగారు సాంబశివరావు గారు ఆశీస్సులతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రజల వార్డులో ఏ సమస్యలు ఉన్నా సరే అవి మేము నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని అభినీకరిస్తామని అలాగే అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించి 6 నెలల్లో మేము ఈ సమస్యలన్నీ తీరుస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది. జీబీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిల్లపల్లి ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి మురళీనగర్ ప్రాంతాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వావిల్పల్లి ప్రసాద్ నేను మా కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సైతం పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాము. ఓటు కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో రాజధాని విశాఖకు రాజధాని కేటాయించడం మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇది చాలా మంచి బంగారు యుగంగా భావిస్తున్నారు. అలాగే ఈరోజు విశాఖను ప్రపంచంలోనే పేరుగాంచిన నగరంగా తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఎన్నికలు ప్రకటించారు. అదే సందర్భంలో విశాఖకు రాజధానిగా ప్రకటించారు. ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ మీడియా ముఖం ద్వారా అడుగుతున్నాను, మీ పత్రికల ద్వారా అన్ను, తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఇక్కడ విశాఖపట్నంలో రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా అని మీ మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాను. దయచేసి మీడియా మిత్రులు కూడా వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖను
ఈరోజు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి జగన్ మోహన్ రెడ్డి గారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విశాఖను ఏదో విధంగా అడ్డుకోవని అమరావతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. దయచేసి ఇది ఒక అమరావతి అంటే మనకు తెలుసు అక్కడ ఉన్న కబ్జాలు కుంభకోణాలు అందరికీ తెలిసిందే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని అయిన విశాఖను రాజధానిగా ప్రకటించి భవిష్యత్తులో అది పెద్ద నగరంగా మారడానికి విశాఖకు అవకాశం ఉంది. ఈ విషయం తెలుగుదేశం నేతలు తెలుగుదేశం కార్యకర్తలు కూడా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నాను. 44వ టీడీపీ కార్పొరేట్ అభ్యర్థి కోయిలాడ వెంకటేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు కర్రిపెద్దూరు అభిత్ నగర్ ప్రాంతాల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై అభివాదం చేస్తూ వెంకటేష్ ఓటు వేసి గెలిపించాలంటే ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలారా ఆలోచించండి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ నవరత్నాల పథకాలు తప్ప ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు. ప్రజలందరూ గమనించండి, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అమరావతి కానీ విశాఖపట్నం కానీ విశాఖపట్నం డెవలప్మెంట్లు చేస్తే ఐటీ పరిశ్రమలు రుచికొండ ఐటీ అప్పు అలాగే చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు మన చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా ఇండస్ట్రీస్ టీయో పరిశ్రమ చాలా కంపెనీలు వచ్చాయి. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఏ కంపెనీలు కానీ ఉన్న కంపెనీలే వెళ్ళిపోతున్నాయి. ప్రజలందరూ గమనించండి, మీరు ఓటేసే ముందు సైకిల్ గుర్తుగా ఓటేసి వచ్చిన తర్వాత పేదవారికి అందుబాటులో లేకుండా 38,000 రూపాయలు అద్దె పెంచి సామాన్యుడి పొట్ట కొట్టిన ఈ జగన్ ప్రభుత్వానికి మనం అందరూ బుద్ధి చెప్పాలని మీకు తెలియపరచుకుంటున్నాను. మన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న అనేక అప్పులు చేసి ఆ రేషన్ విడిపించే బ్యాన్లు పెట్టి ప్రజలకు దూరం చేసిన రేషన్ ని పేదవాళ్ళు మహిళలు అందరూ ఇబ్బంది పడుతున్న ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మీకు తెలుసు. విశాఖ గోపాలపట్నం బెహ్రా భాస్కర్ రావు తన గృహంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో 93వ టీడీపీ అభ్యర్థి రాపత్తి కన్నా వారి అనుచరులు ఒక్కసారిగా రావడంతో వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. అమ్మా ఇది ఏమన్నా న్యాయం ఉందండి? మీ చెల్లి తప్పకుండా మీ ఆఫీసులు కావాలి. ఈ సపోర్ట్ సందర్భం ఏడు మనుషులు వస్తుంటే రోడ్డు మీద ఫోటోలు తీసుకున్నా అనుకున్నాను. నలుగురు లేటర్ అతను
కోట్ల కొద్ది తెలుగు ప్రజలు ఆకాంక్ష అయినటువంటి విశాఖ ఉక్కును ప్రజలు ఆస్తిగానే ఉంచాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా గట్టిగా ఉద్యమం చేస్తుంది అని మంత్రి పెర్ని నాని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. దాదాపు సుదీర్ఘ కాలం ప్రతి తెలుగువాడు కూడా పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీలు జగన్ గారు కూడా మద్దతు పలుకుతానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఇవాళ కోట్లాది మంది తెలుగు ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ఉద్యమం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం అనేది కూడా జరుగుతుంది. దాదాపుగా సుదీర్ఘకాలం ప్రతి తెలుగువాడు కూడా పోరాటం చేసి సుమారుగా 30 పైబడి తెలుగువాళ్ళు తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి 30 పైచిలుకు మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాటానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ కూడా జగన్ గారు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగాను రాతపూర్వకంగాను కూడా తెలియజేయడం జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే ఈ బంద్లో ప్రభుత్వ సహకారాన్ని అందించడంతో పాటుగా అందరినీ కోరుకునేది ప్రజాజీవితం అనేది సంపూర్ణంగా అంటే స్తంభించడం వల్ల ఎక్కడన్నా పేదలకి మధ్యతరగతి వర్గాలకి లేదా అవసరం ఉన్న వారికి వ్యక్తిగత వాహనాలు లేని వారికి ఆరోగ్యపరమైన అవకాశ ఇబ్బందులు లేదా ఇట్లాంటివన్నీ వారి జీవితాలకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఆర్టీసీ బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 1 గంట వరకు నడపకుండా 1 గంట తర్వాత ప్రజలకు సౌకర్యంగా ఆర్టీసీ బస్సులు తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అలాగే 1 గంట తర్వాత రోడ్ల మీదకు వచ్చే ప్రతి ఆర్టీసీ బస్సులోని పనిచేసేటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేసేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేకి మన నిరసన తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నల్ల బ్యాడ్జీ విధిగా ధరించేలాగా కూడా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా రేపు నల్ల బ్యాడ్జీ ధరించి మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి కూడా విధులు నిర్వర్తించేలాగా బాధ్యత తీసుకోమని చెప్పని ప్రతి ఆర్టీసీ సోదరుడికి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజల్లో గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి దీన్ని పునరాలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేసిన విధంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆచరణలోకి తీసుకుని పరిగణలోకి తీసుకుని అవన్నీ ఆచరణలో పెడుతూ విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వ్యాపారం చేయటం అనేది కేంద్ర ప్రభుత్వం
బాధ్యత కానప్పటికీ కూడా ప్రతి వస్తువు ప్రజల అవసరమైనటువంటి ప్రతి కమోడిటీ ప్రతి వస్తువు అన్ని ప్రైవేట్ చేతుల్లో ఉంటే నియంత్రించడం అనేది దాన్ని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండేలాగా రేటు నిర్ణయించడం నియంత్రించడం అనేది కష్టమయ్యే పరిస్థితి కాబట్టి కొన్ని ప్రజలకు బాగా అవసరమైనటువంటి విషయాల్లో ప్రైవేట్కి పోటీగా కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటేనే అది ప్రజలకు రేట్లను కంట్రోల్ చేసే అవకాశం ఉంటదనేది మా ఆలోచన కాబట్టి మేము దీంట్లో ప్రతి పాలకుడికి భిన్నమైనటువంటి దృక్పథాలు భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అది మోడీ గారి ఆలోచన అయితే మేమని చెప్పేది ఇన్ని వందల కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి పాలసీని తీసుకునేప్పుడు ఇక ప్రత్యామ్నాయ మార్గం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ప్రైవేటీకరణకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది తప్పితే ప్రత్యామ్నాయ మార్గాలు మన ముందు ఉన్నప్పుడు ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి కొన్ని సరుకుల్ని తయారు చేయడానికి ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇప్పటికే కొత్తగా మొదలుపెట్టాలని మీ దృక్పథం ప్రకారం కొత్తగా మొదలుపెట్టాక మీరు వ్యతిరేకమైనా కూడా ఉన్న వాటిని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పుడు కొనసాగించడమనే ప్రజలకు శ్రేయస్కరం ఈ దేశానికి శ్రేయస్కరం అనేటువంటిది మా మాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం ఇది ప్రజలు ఎంతోమంది అసువులు బాసి ప్రాణాలని పణంగా పెట్టి ఆత్మ బలిదానం మేరకు తెలుగువాడి ఆకాంక్ష మేరకు ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి రెండవది ప్రైవేటులో ప్రతిదీ ప్రైవేట్ అయిపోయినప్పుడు ప్రజలకు కావలసినటువంటి రేట్లని కంపెనీకి కాంపిటేటివ్గా ఉండాలి ప్రజలకు అందుబాటులో రేట్లు ఉండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటే మాత్రమే ప్రైవేటు వాళ్ళను లొంగదీయటానికి రేట్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆలోచనలు చేసినా పునాది మర్చిపోకూడదు ప్రజల అవసరాలు మర్చిపోకూడదు అనేది మేము చెప్పేటువంటి వారికి సూచన ఆరోపణలని మీరే అంటున్నారు వాస్తవం అయితే మేము నిజమే అని చెప్తాం మీరు మీ నోటితోనే మీరు ఆరోపణలు అంటున్నారు కాబట్టి ఆరోపణలు నిందలు లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని చూసేప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి రకరకాల కోణాల్లో కనబడుతుంది మాకు కనబడే కోణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు ఇది ఇది విశాఖ ఉక్కు ప్రజలకు ఆస్తులుగా ఉండాలి అనేది మేము గమనించింది దాంట్లో మాకైతే కుట్రకోణం కనపడలేదు వాళ్ళు దీన్ని మేము అప్పులు పాలైపోయామని చెప్పి చెప్తున్నారు అప్పులు పాలైతే అప్పులు పాలవ్వకుండా ఉండటం కోసం అప్పుల్లోంచి అప్పులు ఊపులోంచి బయటకు రావడం కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు అవి ఆచరించండి మీరు చెప్పే మాట అప్పులైనవి అన్నారు కాబట్టి అప్పులు అవ్వకుండా ఉండటానికి అప్పులు తీరటానికి మార్గం ప్రత్యామ్నాయ మార్గం మేము సూచించాం ఇవాళ భారతదేశంలోనే ప్రపంచంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ప్రైవేటీకరణ కాకుండా ఒక కార్పొరేషన్ని ప్రభుత్వ సంస్థగా కార్పొరేషన్లోని కార్మికుల్ని ప్రభుత్వ కార్మికులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మేము చెప్పే మాట ఇవాళ ఎందుకని మేము ఆర్టీసీని బతికించాలని కోరుకుంటున్నాం బతికించాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నాం మొత్తం ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అంతా అంటే సామాన్యుడు ఎక్కే బస్సు ప్రతిదీ ప్రైవేట్ వాడి చేతుల్లో ఉంటే ఇక ఆ రేట్ ఎవరు టికెట్ రేట్ ఎవరు కంట్రోల్ చేస్తారు దానికోసమనే ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉంటే మాత్రమే ప్రజల ప్రైవేట్ వాడి దోపిడీకి అరికట్టాక అవకాశం ఉంటుందనే ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే మేము ఆర్టీసీని ఎన్ని ఇబ్బందులు వచ్చినా 3,600 కోట్ల రూపాయల జీతా వెచ్చాల భారం ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనప్పటికీ కూడా దాన్ని భుజానికి ఎత్తుకుంటానికి నిర్ణయం తీసుకున్నది కేవలం ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉండాలి అదే మేము కూడా ఇవాళ చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మేము ఆర్టీసీని ఏదైతే కార్మికుల్ని ప్రభుత్వపరం చేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ అప్పుల్ని బెయిలవుట్ చేయడానికి ఎలా అయితే ట్రై చేస్తున్నామో అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాం ఖచ్చితంగా మీరు పునరాలోచించి తక్షణమే విశాఖ ఉక్కుని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా ఉండాలి ఇది ప్రైవేట్ అవ్వకూడదు అని చెప్పని దానికి నిరసనగా ప్రైవేటు చేయాలనేటువంటి ప్రైవేటు పరం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు నిరసనగా
పోర్ట్ ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే బంద్ ఉందో రాష్ట్ర బంద్ దానిలో దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తుంది. బోల్డని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ఎంచుకుంటాం. మీరు చెప్పింది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ రాష్ట్రానికి మేళ్లు తప్పితే వాళ్ళని జైల్లో వెండి వీళ్ళ మీద కేసులు కట్టండి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు కుట్రలు ఉండేటువంటి కోరికలతో వెళ్ళేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేళ్లు కోసమే ప్రతిసారి ఢిల్లీ వెళ్తారు. అప్పులు చేయని ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉంటే మీరు చెప్పండి. చెప్పినటువంటి బుద్ధిహీనులు, చెప్పినటువంటి చిన్న బుద్ధి కలిగిన వాళ్ళు అప్పులు చేయకుండా ఉంటే అప్పుడు వీళ్ళు నిధులు చెప్పడానికి పనికి వస్తారు. సోకుల కోసం, పౌడర్ల కోసం, అత్తర్ల కోసం అప్పులు చేసినటువంటి వీళ్ళు, జలసాల కోసం అప్పులు చేసినటువంటి వీళ్ళు, పన్ను పీకించుకుంటాక అప్పులు చేసినటువంటి వీళ్ళు, ప్రజలను తాకట్టు పెట్టి పిప్పి పన్ను పీకించుకునేటువంటి పెద్దలు ఇవాళ బుద్ధులు చెప్పేటువంటి శుద్ధులు చెప్పేటువంటి స్థితిలో ఉన్నారో లేదో మీ అందరికీ తెలుసు అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.